అందరికీ నమస్కారం. యూనిటీ ద స్ట్రెంగ్త్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, అంటే ఐకమత్యంగా ఉంటే చాలా బలంగా ఉంటాము అని. అంటే ఏ విషయంకైనా కానీ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ ఐకమత్యం లోపించడం వల్లే విదేశీ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వ్యాపార రంగంలో మన మొత్తం సంపదని వాళ్లే తీసుకెళ్లిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్వం మొత్తం వ్యాపారస్తులందరూ వారి వారి అక్కడ పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి ఆ సరుకుని తన కొనుగోలుదారులకి అనుకూలంగా కొంత లాభం వేసుకుని అమ్మడం అనేది మనం ప్రత్యక్షంగా చూసినవే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మొత్తం కార్పొరేట్ విదేశీ కంపెనీలన్నీ కూడా వచ్చేసి ప్రతిదీ కూడాను ఈ మాల్స్లోకి పెట్టి మాల్స్కి జనాన్ని ఆకర్షించేలాగా, అంటే సామాన్యులందరూ కూడా వాళ్ళు ఒక ఆర్భాటంగా హంగుగా వెళ్ళి ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒక సరదాగా వెళ్ళినట్టుగా వెళ్ళి మనకు అక్కర్లేకపోయినా కానీ ఎదురుగుండా కనిపించే వస్తువులన్నింటినీ పెట్టి ఓ తోపుడు బండి పెట్టుకుని మనమే షాపింగ్ చేసుకుని మనమే అన్నిటినీ వేసుకుని, అంటే కిరాణా కొట్టు స్థాయి నుంచి కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యారు జనం అనేది బాగా ఈ మాల్స్ గుర్తించి ఇందులో విదేశీ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో వచ్చాయి. జనం కూడా వీటికి బాగా అలవాటు పడి తక్కువ ధరకు కూడా ఇందులో దొరుకుతున్నాయి. డీమార్ట్ లాంటి వాటిల్లో కొన్ని మాల్స్లో కూడా తక్కువ ధరకి, బయట కన్నా కూడా తక్కువ ధరకి వాడు కొంచెం క్వాలిటీ కూడా ఇస్తారు అన్న ఒక ఉద్దేశంతో వీటికే ఎక్కువ ఇంట్రెస్ట్ మొగ్గు చూపడం, బాగా వీటిలో కొనుగోలు చేయడానికి అలవాటు పడడం జరిగింది. దీనివల్ల పూర్తిగా నష్టపోతుంది ఆయా ప్రాంతాల్లోని చిన్న చిత్తక వ్యాపారస్తులే. ఈ చిన్న చిత్తక వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఒక వ్యాపార సంఘాలు ఉంటాయి, ఒక సమాఖ్య ఉంటుంది. అంటే ఏ ఊరు కా ఊర్లో ఎక్కడికక్కడ కూడా ఈ వ్యాపారస్తులందరికీ ఐక్యంగా సంఘాలు ఉంటాయి. వీళ్ళు కనీసం ఈ గత 10-12 ఏళ్ళుగా ఇవి వచ్చినా కూడా ఈ మాల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక యూనియన్గా వీళ్ళందరూ ఒక ఐక్యంగా ఏర్పడి ఈ మాల్స్లో అందిస్తున్న సదుపాయాలన్నింటినీ, అంటే తక్కువ ధరకి కొనుగోలుదారుకి వస్తువులు అందించడం, అలాగే మొత్తం ఆ మాల్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి సరుకునంతా కూడా కొనుగోలుదారులకి అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టడం, అంటే మనకి అక్కర్లేనిది కూడా ఆకర్షణీయంగా కనిపిస్తే ఇది కొందాము అనిపించేలాగా జనాల్ని ఆకర్షించే ఏ పద్ధతులు అయితే ఇప్పుడు మాల్స్ అనుసరిస్తున్నాయో అవన్నీ కూడా ఈ వ్యాపారస్తులందరూ కూడా తలో కొంత వేసుకుని ఇలాగే మాల్స్ కన్నా ఎక్కువగా కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఐక్యత లేకపోవడం వల్ల ఇవి చేయలేకపోయారు. ఇప్పటికైనా ఆలోచించి చేస్తే గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసినంతగా వ్యాపార మెలకువలు కార్పొరేట్ కంపెనీలకి ఖచ్చితంగా తెలియవు. ఎందుకంటే స్థానిక మార్కెట్ల నుంచి వీళ్ళు సరుకు ఎక్వైర్ చేసుకుని దాన్ని మొత్తం ప్యాక్ చేసి అందించడంలో కొంచెం గనక శ్రద్ధ చూపించినట్లయితే కార్పొరేట్ మాల్స్కి, విదేశీ మాల్స్కి ధీటుగా మన లోకల్ వ్యాపారస్తులందరూ ఐక్యం అయ్యి వాళ్లే సొంతంగా మాల్స్ ఏర్పాటు చేసి జనానికి ఇంకా తక్కువ ధరకి మెరుగైన వస్తువులు అందించడానికి పూర్తి అవకాశం ఉంటుంది. అలాగే మనకు చాలా కాలంగా తెలిసింది ఏంటంటే ఈ ఊబర్, ఓలా అని చెప్పి ట్రాన్స్పోర్ట్ రంగంలో విస్తృతంగా వచ్చి ఉన్నాయి. ఇలాగే ఈ టాక్సీ అసోసియేషన్లు మొత్తం దేశం మొత్తంలో అన్ని చోట్ల ఏ ఊరికి ఆ ఊర్లో కూడా టాక్సీ అసోసియేషన్లు అనేవి, టాక్సీ డ్రైవర్లు కానీ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అసలు వీళ్ళే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, అంటే విదేశీ కంపెనీ ఊబర్ అనేది విదేశీ కంపెనీ, మనం అందులో బుక్ చేసిన దాంట్లో ప్రతిదీ కూడాను కమిషను వాళ్ళు తీసుకుని ఈ వీళ్ళకి మన డ్రైవర్లకి, మన టాక్సీ ఓనర్స్కి ఇస్తుంటారు అన్నమాట. అంటే వీళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళకి వాటా చెల్లించాల్సిన పరిస్థితి. ఈ టాక్సీ ఓనర్లు అందరూ ఒక్కటయ్యి ఇలాంటి ఒక సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళకన్నా తక్కువగా వీళ్ళు జనాలకి మెరుగైన సౌకర్యం అందించడానికి అవకాశం ఉంటుంది. ధనం మాత్రం బయటకు వెళ్లకుండా వీళ్ళల్లో వీళ్ళు పంచుకోవడానికి కూడా మెరుగైన అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ వదిలేసి మనం ఎవరి మీదో పడి ఆడవడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. అలాగే మనం చిన్నప్పటి నుంచి చూసాం, ఒక హోటల్కి వెళ్ళి ఏదైనా తినడం,
ఇట్లాంటివి చేసినప్పుడు ఆ హోటల్లో ఒక కూర్చోడానికి బల్లలు కుర్చీలు ఉండి ఒక వెయిటర్ ఉండి మనకేం కావాలో ఆర్డర్ తీసుకుని ఆ ఆర్డర్ని సప్లై చేసి ఒక బిల్ రైటర్ ఉండి ఇదో పెద్ద వ్యవస్థ కింద, అంటే దాని మీద ఆ హోటల్ మీద కేవలం ఉండేవాళ్ళు ఓనరే కాకుండా ఇంకో 10 మందికి బతకడానికి అవకాశం, సప్లయర్లు అని క్లీనర్లు అని బతకడానికి అవకాశం దొరికేది. అయితే విదేశాల్లో మనుషులు తక్కువ ఉండడం కారణంగా, అంటే ఇలాగ పనివాళ్ళు దొరికే అవకాశం లేని కారణంగా ఈ బఫే సిస్టంలు, అంటే టోకెన్ ముందే తీసుకుని అక్కడ వెళ్ళి అడుక్కు తినడం అన్నమాట. ఇలాంటి పరిస్థితి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి, మనకి కాదు అన్నది మనం గుర్తించకుండా గుడ్డిగా అనుసరించడం వల్ల మనకు కూడా ఇక్కడ అదే పరిస్థితి. అంటే టోకెన్ తీసుకుంటావు, వెళ్ళి ఆ కౌంటర్లో అడుక్కు తినాలి, మధ్యలో చట్నీ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా ప్లేట్ పట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి. ఎందుకు ఇలాంటివి అంటే ఇక్కడ మనుషులు ఎక్కువ ఉన్నా కూడా మనం గుడ్డిగా వాటిని అనుసరించడం వల్ల ఇక్కడ హోటల్స్ ద్వారా దొరికే ఉపాధిని మనం కోల్పోయేలాగా చేసి వాళ్ళందరినీ గుడ్డిగా అనుసరించి ఈ విధానాలు తీసుకురావడం వల్ల, అంటే ముంచుండు తినడం కూడా అలవాటు చేసేసి జనానికి. హైదరాబాద్లో కేఫ్ల సంస్కృతి ఉండేది. ఈ కేఫ్ల్లో మనం వెళ్ళి కూర్చుని కాసేపు, అంటే టీ తాగడానికి, బిస్కెట్లు తినడానికి, చక్కగా నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి ఒక మంచి వాతావరణం ఉండేది. అవన్నీ కూడా పోయి ఇప్పుడు ముంచు టీ తాగడం, అది కూడాను ముందే టోకెన్ తీసుకోవడం, ఇలాంటి పరిస్థితులు. అయితే ఇవి కొంతవరకు ముందే టోకెన్ తీసుకోవడం ఇట్లాంటివి కొంతవరకు మెరుగైన ఇదైనా కూడా దీనివల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు అనేది ఈ హోటల్ రంగంలో చాలా వరకు పోయాయి. అంటే బిల్ రైటర్ అనేవాడు ఈ బిల్లు ముందే వేసేస్తాడు కాబట్టి, నీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తాడు కాబట్టి అది గొడవే లేదు. అయితే అసలు సప్లై చేసే దానికి అటువంటి హోటల్కి వెళ్ళాలంటే అదొక పెద్ద లగ్జరీ ఇది కింద తయారు చేసేసి మొత్తం వ్యవస్థనంతా అట్లా తయారు చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇలాగే ఏ ప్రతి విషయంలోనూ కూడా అడ్డగోలు అనుకరణలన్నీ చేసి మన ఉనికిని మనం కోల్పోయి వేరే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి, ఇప్పుడు మనం చూస్తున్నాం వాటర్ బాటిల్స్ ఈ కిన్లే కానీ బిస్లరీ కానీ ఇవన్నీ విదేశాలకు సంబంధించినవి. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళేమో అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ బాటిల్స్ లో పెట్టి అమ్మట్లా, మన దగ్గర నుంచి వాటర్ని, ఈ బోర్ వాటర్ని ఆర్ఓ చేసి ఇంకోటి చేసి ఇదే మినరల్ వాటర్ కింద మొత్తం ప్లాంట్స్ అన్ని పెట్టి మొత్తం ఇళ్లకు సప్లై చేసి ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడం అనేది చాలా ఆరోగ్యానికి హానికరం అని మనకు అందరికి చెబుతున్నా కూడా మనకు అలవాటు చేయడం వల్ల ఈ బాటిల్స్ లో వాటర్ తాగడం, బాటిల్స్ కొనుక్కుని తాగడం మనం కనీసం ఆలోచించట్లా. అంటే 20 రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ లీటర్ వాటర్ని 20 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం అంటే మనం ఏ స్థాయికి మారిపోయి మనం విదేశాలకి మన నీళ్ళని మనకు అమ్మడం ద్వారా వాడికి మొత్తం పడేది 2 రూపాయల నుంచి 3 రూపాయల కాస్ట్ అయితే, బాటిల్తో సహా పోనీ 5 రూపాయలు వేసుకున్నా కూడా, బాటిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని వేసుకున్నా కూడా 15 రూపాయలు ఒక బాటిల్ మీద లాభం గుత్తగా విదేశాలకు పోతుంది. అది మనకు అర్థం కాదు. మనం అవసరానికి ఆ బాటిల్ తీసుకుని తాగేసిన పరిస్థితి. అంటే ఇది కనీసం లోకల్ గా ఉండేవాళ్ళు, ఎట్లీస్ట్ లోకల్ బ్రాండ్ని తీసుకొస్తే మళ్ళీ మనకు అది డౌట్, అందులో క్వాలిటీ ఉండదు, క్వాలిటీ మెయింటైన్ చేయరు అని. ఇలాగా ప్రతిదానికి మన మైండ్ సెట్ ని క్వాలిటీ అని, హైజినిక్ అని ఇట్లాంటివన్నిటినీ అలవాటు చేసి మనకి మనదే అసహ్యంగా కనిపించేలాగా మన వ్యవస్థను తయారు చేసి మనల్ని ఒక చెప్పరాని బానిసలుగా తయారు చేసి మన దగ్గర నుంచి మన కష్టార్జితాన్ని దోచుకుపోతున్న ఈ వాస్తవాన్ని గుర్తెరిగి మీరందరూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.